బాగా ప్రిపేర్ అయినట్టున్నాం. అవును, ఏంటో ఆ స్పీచ్. మనకు స్వతంత్రం రావడానికి స్వతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో తెలియజేసేదే ఆ స్పీచ్. అబ్బా, ఎప్పుడూ అదేనా? 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అదే స్పీచా? మరి ఇంకేం చేయమంటావు? నువ్వు పొద్దున్న చూసిన టీవీ ఛానల్లో ఏమొచ్చింది? 15 ఆగస్టు వేడుకలకు తిరుపతిలో ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తున్నారు. ఘనంగా స్వతంత్ర వేడుక సన్నాహాలు. మరి 2వ ఛానల్లో హైదరాబాద్ నడిపొట్టున దారుణం చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమ్మాయిపై దాడులు. 1వ ఛానల్లో స్వతంత్ర వేడుకలు, 2వ ఛానల్లో ఆడపిల్లల మీద దాడులు. ఈ రెండింటిని పోల్చి చూస్తే మనకు స్వతంత్రం వచ్చిందంటావా? ఇంతకు నువ్వు చెప్పేదేంటి? ఎంతో కష్టపడి స్వతంత్ర సమరయోధులు మన కోసం 1947లో స్వతంత్రం తెచ్చారు. కానీ ఇప్పుడున్న ఆడపిల్లలకు మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదు. స్వాతంత్ర్యం అంటే 15 ఆగస్టును అందరూ పెట్టుకుంటున్నారని మనం రూపాయి పెట్టి జెండా కొనుక్కుని పెట్టుకోవడం కాదు. అలాగే ఎప్పుడో జరిగిపోయిన స్వతంత్ర సమరయోధుల చరిత్ర కాదు మనం చెప్పుకోవాల్సింది. వాళ్ళు తెచ్చిన స్వతంత్రానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి.